రోజు కంద గుడ్లు కంద పచ్చి బఠానీ మసాలా పెట్టి కూర వండుతున్నాం చూడండి. ఫస్ట్ పచ్చి బఠానీ కర్రీ వల్ల ఇది దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చి బఠానీ కంద ఉడికించి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కంద ఉడికించుకోవాలి, ఉట్టి నీళ్ళతోటే ఉడికించుకొని కొంచెం ఉప్పు వేసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఉడకబెట్టిన గుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఉప్పు, కారం, సాల్ట్, మామూలు కారం, పసుపు. లాస్ట్ లో దించేటప్పుడు జీడిపప్పు పొడి వేసుకోవాలి, చూపిస్తాను అది కూడా. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఎప్పుడు కూడా మనం గుడ్లు వేయించుకునేటప్పుడు ఆయిల్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం అనుకోండి, గుడ్లు అంటుకోకుండా వస్తాయి, బాగా వేగుతాయి. ఇదిగో చిటికడు పసుపు. ఇప్పుడు దాంట్లో మనం గుడ్లు వేసుకుని, గుడ్లు ఆల్రెడీ నాట్లు పెట్టేశాను నేను, గుడ్లు వేయించుకోవచ్చు. లక్కీ వచ్చింది కదా, తొక్క తీసుకుంటే మా లక్కీ గారు వచ్చింది కదా. తిందా తిమ్మా, హడా చేస్తున్నాం గుడ్డే ముద్దు. ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి, ఈ మాత్రం 5 ఉల్లిపాయలు, 3 ఉల్లిపాయలు, చిలుకలకు వస్తున్నా పర్వాలేదు, మధ్యపాలు మా పచ్చిమిర్చికి పొగరెక్కువ, ఇంకా పేలతో ఉంటాయి. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాను, ఇది వేగడానికి సాల్ట్ వేస్తాను, దమ్ము నొంది ఒక స్పూన్ సాల్ట్. కందకే ఫ్లేవర్ ఏమి ఉండదు, టేస్ట్ ఉండదు, రెండూ కూడా ఉండవు కందంటే. అందుకంటే మనం ఆ కంద వండుకునేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి ఇలాంటివన్నీ వేసుకుని మనం వండుకున్నాం అనుకోండి, కొంచెం అప్పుడు రుచిగా ఉంటాయి, అయితే రుచి వాసన ఏమి ఉండదు. ఉల్లిపాయ బాగా మగ్గిపోయి, బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు బాగా మగ్గినాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను ఒక స్పూన్. ఇప్పుడు బాగా వేగింది, ఇప్పుడు పచ్చి బఠానీ వేస్తాం. నెక్స్ట్ కంద, కంద ఉప్పు వేసి ఉడికించాడు. కంద పచ్చి బఠానీ కొంచెం మగ్గినాయి, మగ్గిన తర్వాత మసాలా పొడి, కందాను పచ్చిసాను, అదే నేను పెట్టాను కదా బఠానీ, పచ్చి బఠానీ ఉడికినాయి కదా, ఉడికిన తర్వాత గరం మసాలా వేసాను, ఇప్పుడు కారం 3 స్పూన్. చూడండి పెద్ద గ్లాసు నీళ్ళు పట్టాయి, ఎందుకంటే కంద కొంచెం దొరకాలి కదా. చాలా ఒక గ్లాసు నీళ్ళు పోసాను,
బఠానీని మళ్ళీ కంద ఒక్కసారి మగ్గాలి కదా, ఉడికిన కందే కానీ ఒక్కసారి మగ్గాలి కదా. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా గుడ్లు గుడ్లు కూడా ఇందులోనే వదిలేసి అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత తీస్తున్నా, ఇంకా మళ్ళీ స్టవ్ అంటించి మళ్ళీ పెట్టాను, కొంచెం నీళ్ళు దగ్గరికి అవ్వాలి. ఈ లోపల మనం జీడిపప్పు కూడా వేసుకుందాం. మనకు కొత్తిమీర జీడిపప్పు పొడి లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని మనం స్టవ్ కట్టేసుకోవాలి. కొంచెం దగ్గరికి అవ్వాలి, జీడిపప్పు పొడి కొంచెం ఉడకాలి కదా, ఉడికి గ్రావీ చిక్కబడ్డాక అప్పుడు మనం స్టవ్ కట్టుకోవాలి. ఎందుకంటే మరి జీడిపప్పు పొడిని కొత్తిమీర ఫ్లేవర్ను కంద ముక్కలకు పట్టాలి కదా, అందుకోసం కొంచెం ఉడికించాలి ఒక 5 నిమిషాలు. ఉప్పు చూసుకుందాం, ఒక్కసారి ఉప్పు చూసుకుని పెట్టాలి. చాలా బాగా రెడీ, గిన్నె చూసుకుంటా. రిచ్ గ్రావీ కానీ వచ్చింది, ఇదిగో అలా కంద ముక్కలన్నీ కూడా చాలా సాఫ్ట్ అయిపోయినాయి. గ్రావీ కూడా చూడండి చిక్కగా ఎంత బాగా వచ్చిందో. కంద పచ్చి బఠానీ కూర రెడీ.